వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికలో ప్రకటించిన అంశాలు ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం ఈ మార్నింగ్ టాక్ షో కార్యక్రమం. ముందుగా భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఒకసారి చూసినట్లయితే కోవిడ్ సంబంధించిన కరోనా సంబంధించిన పాజిటివ్ కేసులు కూడా రోజు రోజు కూడా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా అదేవిధంగా యథావిధిగా కూడా కరోనా సంబంధించిన పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా కరోనా సంబంధించిన కర్ఫ్యూ మళ్ళీ సమయం అయితే యథావిధిగా సమయం ఆ విధంగా కొనసాగించి మళ్ళీ నెలాఖరు వరకు కూడా కర్ఫ్యూ అదేవిధంగా కొనసాగనుందంటూ కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన సమీక్షలు అయితే వివరించారు. అలాగే అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎవరైనా కోవిడ్ బారిన పడి ఎవరన్నా కూడా తల్లిదండ్రులు మృతి చెంది వాళ్ళ పిల్లలకి వారి అకౌంట్లో కూడా 10 లక్షలు నేరుగా కూడా నగదు జమ చేయడం, వాళ్ళకి సంబంధించిన చదువులు అన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈరోజు మత్స్యకారు సంబంధించిన భరోసా పథకాన్ని కూడా ఈరోజు వాళ్ళ ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు. మరొక అంశం చూసుకున్నట్టయితే రఘురామకృష్ణకు సంబంధించిన ఎపిసోడ్ అయితే కూడా ఒక గడిచిన 3-4 రోజులు బట్టి చూసుకున్నట్టయితే ఒక ఉత్కంఠ హై టెన్షన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇంత ఉత్కంఠ హై టెన్షన్ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అవసరం ఉందా అంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లోనైతే ప్రజలకైతే ఇటువంటి ఉపయోగం కూడా లేదు అని కూడా మనకు క్లియర్ కూడా అర్థమవుతుంది. ఏదైతే గడిచిన 3-4 రోజులు బట్టి జరిగిన సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే రఘురామకృష్ణ సంబంధించిన వ్యవహారం మొత్తం పూర్తిగా చూసుకున్నట్టయితే తన వ్యక్తిగత అంశంగానే కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్తున్న తీరు చూసినట్టయితే గడిచిన ఏడాది బట్టి కూడా అనేక మార్లు కూడా మేము మౌనంగా ఉన్నాం. ఆయన వ్యవహార శైలి శృతి మించడంతో కూడా మేము ఈ విధంగా కేసులు నమోదు చేయవలసిన అవసరం వచ్చిందని కూడా చెప్తుంది. మరోపక్క రఘురామకృష్ణ చెప్తున్న తీరు చూసుకున్నట్టయితే ప్రభుత్వం కావాలనే కక్ష సాధింప చర్యలు అని కూడా చెప్తాయి. అయితే సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అటు ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది మీడియా కూడా రఘురామకృష్ణరాజుకి మద్దతు కూడా ప్రకటించిన అంశం చూసాం. అలాగే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడికే ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించినట్టయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే కూడా రఘురామకృష్ణరాజుతో పాటు అతనికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లోని ఇది అవసరమా అంటే ఆయన చేసిన హావభావాలు అన్నీ కూడా మనం పూర్తిగా నిన్న చూసుకున్నట్టయితే మేసం మెలేయడం కానీ వెహికల్లోంచి కాల్ పెట్టి ఇవన్నీ చూపించడం ఈ అంశాలన్నీ కూడా చూసుకున్నట్టయితే అంటే ఏం సాధించారైతే మనకైతే అర్థం అవ్వట్లేదు. ఆయన ఎందుకు మేసం మెలేశారన్న అంశం కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం మీద ఏదో సాధించడం మేసం మెలేస్తున్నారేమో కానీ మన దృష్టిలో అయితే ఆయన ప్రజల దృష్టిలో అయితే క్లియర్గా కూడా ఓడినట్టే అని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లోని ఒక పార్లమెంట్ సభ్యుడు చేయవలసింది ఏంటి? ఎప్పుడు మేసం మెలేయాలి? నిజంగా ఏదైనా కోవిడ్ నుంచి ఎవరన్నా కోవిడ్ బారిన పడిన ప్రజలు ఎవరైనా కాపాడినట్టయితే మేసం మెలేయాలి. అలాగే అనేక మంది ఆక్సిజన్ బెడ్ లేకుండా కూడా మృత్యువాత పడుతూ ఉంటే ఆక్సిజన్ బెడ్లు ఏమన్నా ఇటువంటి సమయంలో పాండమిక్ సమయంలో అరేంజ్ చేసి ఉంటే మేసం మెలేయాలి. ఎంతోమంది కరోనా బారిన పడి మృతి చెందిన తల్లిదండ్రులు కానీ అలాగే తల్లిదండ్రులు కోల్పోయి ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఎవరికైనా కూడా ఇటువంటి సమయంలో అండగా ఉన్నట్టయితే మేసం మెలేస్తే ప్రజలందరూ హర్షించదగ్గ విషయమే. కానీ తన వ్యక్తిగత ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా తన వ్యక్తిగత అంశానికి ఏదో సాధించారైతే అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా కూడా ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అయితే ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఉంటే ఏదైతే తన పార్లమెంట్లో గెలిచారు పార్లమెంట్లో ప్రజలకి అండగా ఉండుంటే ఈరోజు ఎంతోమంది కూడా ఆయనకి మద్దతు కూడా పలికే అవకాశం కూడా ఉండేది. అయితే ఆ విధంగా అయితే కనిపించినట్టయితే చూద్దాం. మరి ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది కూడా మనం కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు మన ప్రధానంగా టాక్ షో కార్యక్రమం చూసినట్టయితే ప్రధానంగా ఈనాడు తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం ఈరోజు ప్రయత్నించిన అంశాలు ఒకసారి మనం చూసినట్టయితే నెలాఖరు దాకా కట్టడి అనే అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా ఇక్కడ ప్రశ్నించింది. ఒకసారి ఏ విధంగా ఈ అంశాన్ని ప్రశ్నించిందో ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేద్దాం. నెలాఖరు దాకా కట్టడి, కర్ఫ్యూ నియమాలి సమయం యథాతథం, ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షలు, ముఖ్యమంత్రి జగన్ ఆదేశం అంటూ కూడా ప్రధానంగా అంశాన్ని ఇక్కడ ప్రశ్నించారు. పక్కన మనం చూసుకోవచ్చు. నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులు విడుదలంటూ కూడా ప్రధానంగా వార్త కూడా ప్రశ్నించారు. మరొక వార్త చూసుకున్నట్టయితే సైనిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, సికింద్రాబాద్కు తరలించండి, రఘురామకృష్ణరాజుకి సుప్రీంలో ఊరట, పర్యవేక్షణకి ప్రత్యేక న్యాయాధికారి, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే చికిత్స, సాయంత్రం గుంటూరు జైలు సికింద్రాబాద్కు తరలింపు, నన్ను చంపేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర, మీడియాతో రఘురామ అంటే కూడా ప్రధానంగా రఘురామకృష్ణరాజుకి ఎపిసోడ్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు కూడా ఇక్కడైతే ప్రశ్నించింది. మరొక వారు చూసినట్టయితే ప్రాథమిక హక్కులపై కలిసి పోరాడదామంటూ కూడా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా తన మెయిన్ న్యూస్లో అయితే వార్త అయితే ప్రచురించారు. అసలు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, అసలు ఈనాడు ఏ విధంగా ప్రశ్నించిందో ప్రేక్షకుల గురించి ప్రయత్నించేద్దాం. ప్రాథమిక హక్కులపై కలిసి పోరాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సంఘటితం అవుదాం, పౌర హక్కుల సంఘం సదస్సులో చంద్రబాబు పిలుపు, గొంతు కలిపిన విపక్ష నేతలు నన్ను తుపాకీతో కాల్చేయమని లేదు అంటూ కూడా ప్రధానంగా నిన్న పౌర హక్కుల సంఘం సంబంధించిన సమీక్షలోని చంద్రబాబు మాట్లాడిన అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా
తన మేనిఫెస్టో వార్తైతే ప్రకటించింది. పక్కన మనం చూసుకోవచ్చు అల్లకల్లోలు అంటే తౌక్టే తుఫాన్ ఇప్పటికే కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే కూడా అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితులన్నీ మనం చూసి ఇదే అంశానికి సంబంధించి తౌక్టే తుఫాన్కి సంబంధించి కూడా ప్రధానంగా ఈనాడు కూడా ప్రధానంగా ప్రకటించింది. ఒకసారి ఏ విధంగా ఈనాడు ప్రకటించింది ఒకసారి చూసుకోవాలైతే బీభత్సం సృష్టించిన తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర గుజరాత్ లో భారీ వర్షాలు 14 మంది కన్నుమూత సముద్రంలో కొట్టుకుపోయిన రెండు నౌకలు వాటిలో 410 మంది క్షేమం ముంబైలో 55 విమానాలు రద్దు అంటూ ప్రధానంగా ముంబైలోని ఎదురుగాలి చెట్లు విరగడంతో ధ్వంసమైన కారును కూడా ప్రధానంగా ఫోటోను కూడా ముద్రించి వార్త అయితే ప్రధానంగా ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో నగదరహిత చికిత్స అధికారులు విశాఖ కలెక్టర్ ఆదేశం. సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్ చంద్ అంటూ ప్రధానంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో నగదరహిత చికిత్స అందించాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కూడా కరోనా భారాన్ని పడ్డారు. ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా ఆయన రికవరీ అయ్యి కూడా నిన్న కలెక్టర్ కార్యాలయంకి రావడం కూడా సమీక్ష కూడా నిర్వహించారు. మొట్టమొదటిసారి కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడు కూడా ప్రకటించింది. పక్కన మనం చూసుకోవచ్చు పశ్చిమ బెంగాల్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఈనాడు ప్రకటించింది. ఒకసారి చూసుకున్నట్లయితే రాజకీయ తుఫాన్ నారదా స్కామ్లో ఇద్దరు బెంగాల్ మంత్రులు అరెస్ట్. తృణమూల ఎమ్మెల్యే మరో మాజీ నేత కూడా సిబిఐ కార్యాలయానికి వెళ్లి 6 గంటల పాటు మమత నిరసన అంటే కూడా ప్రధానంగా రాజకీయ తుఫాన్ అంటే కూడా ప్రధానంగా వార్త ప్రచురించడం పాటు వార్త కంటిన్యూ చేస్తూ కూడా 8వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా ప్రకటించింది. ఇది ప్రధానంగా ఈనాడు సంబంధించిన ప్రధానంగా మెయిన్ న్యూస్లో ప్రకటించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకులు గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈనాడు సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్ ప్రధానంగా మనం ఒకసారి మనం చూసినట్లయితే ఈనాడు సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్లో కూడా బరి తెగించిన దళాలు అంటూ కూడా ఆగిన రెమ్డెసివిర్ దందా అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఇది ఎప్పటి నుంచో కూడా ఇటు విశాఖ జిల్లాలో కూడా ఈ దందా కూడా ఎక్కడికక్కడ కూడా ఈ మాఫియా కూడా ఎక్కడెక్కడ కూడా తన కార్యకలాపాలు యథావిధంగా కొనసాగుతుందైతే ప్రభుత్వం ఎక్కడెక్కడ చర్యలు తీసుకున్నప్పుడు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి అటు హాస్పిటల్ నుంచి కావచ్చు ఇటువంటి మాఫియాను కూడా అరికెట్టేందుకు కూడా దాడులు కూడా నిర్వహించి అనేక కేసులు కూడా నమోదు చేసినా సరే క్షేత్రస్థాయిలో అయితే ఎక్కడికి కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కూడా ఈనాడు కూడా ప్రధానంగా తన విశాఖ సిటీ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. ఒకసారి చూద్దాం బరి తెగించిన దళాలు అంటూ కూడా వార్త ప్రకటించారు. ఇంజక్షన్ విక్రయానికి ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో సేవలు అందించే కొందరు మందుల దుకాణ నిర్వాహకులు ఫార్మాసిస్టులు వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసే కొందరు సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. మధ్యవర్తుల ధర విషయంలో బాధితులు ఒకేలా మాట్లాడుతున్నారు. నేరుగా మీరు వెళ్ళి తీసుకుంటే ఒకే వయా 35,000 మా ద్వారా అయితే 30,000కు ఇప్పిస్తామని చెప్తున్నారంటూ కూడా ప్రధానంగా వార్త అయితే బరి తెగించిన దళాలు అంటూ కూడా ప్రధానంగా రెమ్డెసివిర్ బ్లాక్లో అమ్ముతున్న ఇంజక్షన్ సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ వార్త అయితే ప్రచించారు. పక్కన మనం చూసుకోవచ్చు కొత్తగా 2098 మందికి పాజిటివ్ అంటూ కూడా అంటే విశాఖ జిల్లాలో కూడా 2098 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అంశాన్ని ఉద్దేశిస్తూ కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన విశాఖ సిటీ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకుంటే అయితే కేజీహెచ్ కోవిడ్ వార్డు వద్ద నిరీక్షిస్తున్న బాధితుల సహాయకులు అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త మనం చూసుకుంటే నిత్యం 100 టన్నుల ఆక్సిజన్ వినియోగం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. కోవిడ్ ఆసుపత్రులకు పక్కాగా సరఫరా జేసీ వేణుగోపాలరెడ్డి వెల్లడి అంటూ కూడా ప్రధానంగా ప్రకటించారు. కేజీహెచ్లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఫోటోను కూడా ముద్రించారు. దీని మీద జేసీ వేణుగోపాలరెడ్డి వివరణ కూడా ఈనాడు తన సిటీ ఎడిషన్లో అయితే ప్రకటించారు. అసలు ఆయన ఏమన్నారు ఈనాడు ఏ విధంగా ఇప్పుడు ఆయన ప్రచురించిన ఒకసారి ప్రాక్టీస్ గురించి ప్రయత్నం చేద్దాం. సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కేజీహెచ్ విమ్స్ ఐడి ఆసుపత్రిలో హెచ్చు శాతంలో వినియోగం ఉంటుందని జేసీ వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆయా చోట్ల నేడోల్ అధికారుల సంఖ్యను పెంచామని అక్కడ చిన్నపాటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. వార్ రూమ్లో ప్రతిరోజు ఆక్సిజన్ అవసరాలు సరఫరా తరలింపు వంటి అంశాలు పర్యవేక్షిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. మరొక వార్త మనం చూసుకున్నట్టయితే యాప్లో ఐసోలేషన్ బాధితుల వివరాలంటూ కూడా విభాగ అధిపతులతో సమీక్షిస్తున్న కమిషనర్ సృజన అంటూ కూడా ఏదైతే ఐసోలేషన్ బాధితులు ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా ఒక యాప్లోని అవన్నీ చేర్చామంటూ కూడా దానికి సంబంధించిన వివరాలని కూడా విభాగ అధిపతుల నగర కమిషనర్ సృజన నిన్న సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశం సంబంధించి కూడా వార్త ప్రధానంగా కూడా ఈనాడు తన సిటీ ఎడిషన్లో అయితే ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే నిలవెల ఉన్న అందరి టీకా కొత్త జీవోతో 2వ డోస్ పంపిణీకి అంతరాయం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. అదే సింహాచలం టీకా కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్న ఆసుపత్రి డిసిఎస్ భాస్కర్ రావు అంటూ కూడా ప్రధానంగా ప్రకటించారు. అంటే టీకాలు నిలవన్నా కూడా 2వ డోసుకి ఇంకా వేయడానికి ఇబ్బందికర వాతావరణం ఉందంటూ కూడా ఉద్దేశిస్తూ కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన విశాఖ సిటీ ఎడిషన్లో వార్త అయితే నిలవలు ఉన్న అందరి టీకా అంటూ కూడా వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే ఈరోజు ఏదైతే మత్స్యకార భరోసా
పథకం కూడా ప్రారంభం కాబోతుంది. నగదు అందరూ కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లో కూడా చేరబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కూడా ఈనాడు ప్రధానంగా విశాఖ జిల్లాలో సుమారుగా 22,366 మందికి మత్స్యకారికి భరోసా అందబోతుందని ఉద్దేశిస్తూ కూడా వార్త అయితే ప్రధానంగా ఈనాడు తన సిటీ ఎడిషన్ అయితే వార్త ప్రకటించి ఒకసారి ఈ వార్త చూసుకుంటే 22,366 మందికి మత్స్యకార భరోసా చేపల వేట విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఏడాది జిల్లా వ్యాప్తంగా 22,366 మంది పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఒక్క మత్స్యకారానికి 10,000 వరకు ఆర్థిక సహాయం అందనుంది. జిల్లాలో అర్హులైన మత్స్యకారుల బ్యాంక్ ఖాతాలకి నెల 18వ తేదీన నిధులు జమ కానున్నాయి. గత ఏడాదికి ఇప్పటికీ లబ్ధిదారుల సంఖ్య 2,000కు పైగా పెరిగిందంటూ కూడా ప్రధానంగా మత్స్యకారుల భరోసా సంబంధించిన వార్తలను ప్రధానంగా తన సిటీ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించింది. ఇది ప్రధానంగా విశాఖ సిటీ ఎడిషన్లో ప్రకటించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేశాం. మరొక తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం చూసినట్లయితే సాక్షి తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం చూసినట్లయితే సాక్షి సంబంధించిన మెయిన్ ఎడిషన్లోని ప్రధానమైన వార్త నెలాఖరు దాకా కర్ఫ్యూ అంటే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి సమీక్షలో నిర్ణయం అయితే తీసుకున్నారో అదే అంశానికి సంబంధించి సమీక్ష సంబంధించిన అంశాలు ప్రధానంగా సాక్షి కూడా తన మెయిన్ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. ఒకసారి ఈ విధంగా వార్త ప్రకటించారు. ఒకసారి మనం చూసినట్లయితే నెలాఖరు దాకా కర్ఫ్యూ కోవిడ్ కట్టడిలో మెరుగైన ఫలితాల కోసం ఆంక్షలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నిబంధనల వేళలో యథాతథం. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స. కోవిడ్తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు చదువు జీవనోపాధి కోసం 10 లక్షల సాయం. పిల్లల పేరుతో డిపాజిట్ వడ్డీ డబ్బులతో కనీస అవసరాలకు తీర్చేలా చర్యలు. పల్లెల్లో కరోనా కేసులు పెరగకుండా వాలంటీర్లు ఆశా వర్కర్లు సచివాలయ సేవలు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు అంటూ ప్రధానంగా కోవిడ్ సంబంధించిన నిన్న సమీక్ష ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించిన నిన్న సమావేశంలో నిన్న సమీక్షలో నిర్వహించిన అంశాలను కూడా ప్రధానంగా ఉద్దేశిస్తూ కూడా సాక్షి ప్రధానంగా వార్త అయితే ప్రకటించింది. పక్కన మనం చూసుకోవచ్చు రఘురామ్కి బెయిల్ నిరాకరణ అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త చూసుకుంటే రమేష్ ఆసుపత్రికి పంపించకు సుప్రీంకోర్టు నో. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలకు ఆదేశం. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణ వైద్య పరీక్షలు. వీడియో చిత్రీకరించే స్టీల్ కవర్లు నివేదిక పంపాలని ఆదేశం. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణకు 21కి వాయిదా. ఆర్మీ ఆసుపత్రికి ఎంపీ అంటూ కూడా ప్రధానంగా ప్రకటించారు. పక్కన మనం చూసుకోవచ్చు చంద్రబాబు కనుసన్నల్లోనే కుట్ర అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా సాక్షి ప్రధానంగా ప్రకటించింది. ఒకసారి చూసుకున్నట్లయితే పావులుగా అప్పుడు శంకర్రావు ఇప్పుడు రఘురామ్ నిజాలు బయటకు వస్తాయని చంద్రబాబు బెంబేలు. హైకోర్టు కమిటీ ఎంపీకి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి బాలశౌరి శ్రీకృష్ణ దేవరాయలు అంటూ కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరుగుతుందని ఉద్దేశిస్తూ కూడా ప్రధానంగా సాక్షి కూడా ఇక్కడ వార్త అయితే ప్రకటించింది. దాని పూర్తిగా వివరాలు 12వ పేజీలో కూడా కంట్రోల్ చేస్తూ కూడా ప్రధానంగా వార్త అయితే కంట్రోల్ చేసింది. మరొక వార్త చూసినట్టే టౌటేతో పెన్ని విధ్వంసం అంటూ కూడా ఏదైతే టౌటే తుఫాను దక్షిణ రాష్ట్రాలు కూడా ఒక విధ్వంసానికి గురి చేసింది. అదే అంశానికి సంబంధించి కూడా సాక్షి ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో కూడా వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త చూసినట్టయితే టౌటేతో పెన్ను విధ్వంసం. మహారాష్ట్ర గుజరాత్లో అతి భారీ వర్షాలు. కొంకణ్ ప్రాంతంలో 6 మృతి. 410 మంది సిబ్బందితో సముద్రంలో కొట్టుకుపోయిన 2 బార్జులు. సహాయ చర్యలు ముమ్మరం. ప్రభుత్వ రాష్ట్రాల పరిస్థితిని ప్రభావిత రాష్ట్రాల పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోడీ అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రశ్నించారు. పక్కన మనం చూసుకోవచ్చు ఫోటో కూడా ముద్రించారు. టౌటే తుఫాన్ తీవ్ర ఉధృతి దాల్చడంతో ముంబై వద్ద ఎగిసిపడుతున్న అరేబియా సముద్రపు అలలు అంటూ కూడా ఎగిసిపడుతున్న అలలు కూడా ప్రధానంగా ఫోటో కూడా ముద్రించారు. దీన్ని పూర్తిగా వివరాలన్నీ కూడా 6వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ ప్రధానంగా సాక్షి అయితే ప్రకటించారు. పక్కన వరకు వార్త చూసుకోవచ్చు ఊపిరి నిలబెట్టాం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త చూసుకున్నట్లయితే ఊపిరి నిలబెట్టాం మరణాల నియంత్రణలో ఏపీ ముందొచ్చు. 0.65 మరణాల శాతంలో కేరళ తర్వాత స్థానంలో రాష్ట్రం. దేశంలో 18 రాష్ట్రాలతో పోలిస్తే మరణాలు ఏపీలోనే తక్కువ. తాజా గణాంకాలలో వెల్లడి అంటూ కూడా ఊపిరి నిలబెట్టాం అంటూ కూడా అనేక మంది కోవిడ్ నుంచి కూడా రక్షించామని ఉద్దేశిస్తూ ప్రధానంగా సాక్షి కూడా తన మెయిన్స్లో వార్త అయితే ప్రకటించారు. వార్త కంటిన్యూ చేస్తూ 2వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా వార్త అయితే ఈ సాక్షి ప్రకటించింది. పక్కన మనం చూసుకోవచ్చు సాక్షి సంబంధించిన న్యూస్ రీల్ మనం చూసుకున్నట్లయితే బెంగాల్లో నారద ప్రకంపనలు అంటూ కూడా వార్త అయితే ప్రకటించారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్ ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యే ఓ మాజీ మంత్రిని సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో సీఎం మమత సిబిఐ ఆఫీస్ వద్ద 6 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. దీని పూర్తి వివరాలన్నీ కూడా 6వ పేజీలో కంటిన్యూ చేస్తూ ప్రధానంగా సాక్షి ప్రకటించింది. వ్యాక్సిన్ల వ్యయం 75,000 కోట్లు. కోవిడ్ కట్టడి చర్యలో భాగంగా ఏడాది వ్యాక్సిన్ కోసం మన దేశంలో 75,000 కోట్లకు వ్యయం చేయనుంది. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్టర్ సెక్యూరిటీ అంచనా వేసిందంటూ ప్రధానంగా వార్త అయితే ప్రకటించింది. ఇదే వార్తని 2వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా సాక్షి ప్రధానంగా ప్రకటించింది. ఇది ప్రధానంగా సాక్షి సంబంధించిన మెయిన్ న్యూస్లో ప్రకటించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకుల గురించి ప్రకటించింది. మరొక తెలుగు దినపత్రికకు వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం గాని మనకేవి కాదు అనే నిర్లక్ష్యం గాని ఈ రెండూ పనికిరావు. జాగృతగా ఉండి ధైర్యంగా ఎదుర్కొస్తున్న సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉద్రతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు మార్నింగ్ టాక్ షో. మనం చూసుకుంటే సాక్షి సంబంధించిన విశాఖ సిటీ ఎడిస్లో ప్రచురించిన వార్తల ప్రేక్షణ గురించి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా జీవీఎంసీ బ్రాడ్ బ్యాండ్ అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే సాక్షి దాని విశాఖ సిటీ ఎడిస్లో వార్త అయితే ప్రతి ఒక్కసారి వార్త మనం చూసుకున్నట్టయితే మహావిశాఖ నగరపాలక సంస్థ సొంత ఇంటర్నెట్ నెట్వర్క్ను అభివృద్ధి చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. జీవీఎంసీ బ్రాడ్ బ్యాండ్ పేరుతో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేయడం. జీవీఎంసీ ప్రధాన జోనల్ కార్యాలయాలు, స్మార్ట్ స్కూల్స్, వార్డ్ సచివాలయాలకి ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను వినియోగించుకున్నందుకు మిగిలిన డేటా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఇక్కడ పక్కన చూసుకొని సొంత నెట్వర్క్ అభివృద్ధి చేసుకునేందుకు కార్పొరేషన్ 100 నుంచి 300 మెగాబైట్స్ పర్ సెకండ్, నగరంలో కూడా 250 కిలోమీటర్ల మేర డిజిటల్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం అనుమతులు వచ్చే వైజాగ్ స్మార్ట్ సిటీ ఫర్ స్మార్ట్ సెల్యులేషన్ ప్రాజెక్ట్ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తికి రాణాకే సంస్థలను ఆహ్వానించాం. మొత్తం కేబుల్ వ్యవస్థ అండర్గ్రౌండ్గా ఉంచాలని నిర్ణయించాం. అత్యంత వేగవంతమైన డేటా నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతి 300 మీటర్లకు ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. 24 గంటలు మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటే ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా జీవీఎంసీ కమిషనర్ సుజన అన్న అంశాన్ని కూడా ప్రధానంగా వార్త అయితే జీవీఎంసీ బ్రాడ్బ్యాండ్ అంటూ కూడా ప్రధానంగా సాక్షి తన సిటీడ్స్లో వార్త అయితే ప్రతి పక్కన మనం చూసుకోవచ్చు. ఆంపినల్ ఆసుపత్రిలో నగదరహిత వైద్యం మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్ చంద్ అంటూ కూడా ప్రధానంగా ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా నగదరహిత వైద్యం అందించాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల పడకల కేటాయింపు కలెక్టర్ ఆయన సమీక్షించారు. కేటగిరీ ఏబీ ఎంపరమెంట్ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా పడకల కేటాయింపు జరగాలన్నారు కూడా. అదే ఏదైతే నగదరహితం కూడా ఆరోగ్యశ్రీ కూడా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదలకి అందించాలనే ఉద్దేశంతో కూడా నిన్న కలెక్టర్ కూడా సమీక్ష నిర్వహించారు. అదే అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షి తన సెటిడ్స్లో కూడా వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త మనం చూసినట్లయితే దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఇక్కడ ప్రశ్నించారు. ఒకసారి వార్త చూసినట్టు వైఎస్ జగన్కున్న జనాధారంతోనే గెలిచి ఆయన్నే విమర్శిస్తావా, చంద్రబాబు డైరెక్షన్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తావా, రఘురామకృష్ణరాజున మానసిక పరీక్షలు చేయించాలి, ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ ఫైర్ అంటూ కూడా ప్రధానంగా దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే సాక్షిలో కూడా తన సిటీ ఎడిస్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన మనం చూసుకోవచ్చు విపత్తు వేల మత్స్యకారుడికి భరోసా అంటూ కూడా వార్త అయితే ప్రకటించారు. మత్స్యకార భరోసా కింద 10,000 ఆర్థిక సాయం, నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ జిల్లాలోని 22,366 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారని ఉద్దేశిస్తూ కూడా ప్రధానంగా సాక్షి కూడా
తన సిటీడిస్ లో వాచ్ ప్రకటించారు. నాకు వాచ్ చూసినట్లయితే జూన్ 30 వరకు మొక్కజొన్న కొనుగోలు అంటే కూడా రైతన్నల మొక్కజొన్న రైతన్నల సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా వార్త అయితే తన సాక్షి సిటీడిస్ లో వాచ్ ప్రకటించారు. పక్కన చూసుకొచ్చు నిరుద్యోగ యువతకి ఆన్లైన్ లో ఉపాధి శిక్షణ అంటే ప్రధానంగా మరొక వార్త కూడా ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే వైద్యులను సర్దుబాటు చేయండి, పట్టణ ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు కల్పించండి, జీవీఎంసీ కమిషనర్ సుజన ఆదేశం. మాట్లాడుతున్న జీవీఎంసీ సుజన కమిషనర్ సుజన అంటే కూడా నిన్న సమీక్ష నిర్వహించారు. అదే అంశానికి సంబంధించి కూడా వైద్యులను సర్దుబాటు చేయండి అంటే ప్రధానంగా సాక్షి తన సిటీ ఎడిస్ లో వార్త అయితే ప్రకటించింది. ప్రధానంగా సాక్షికి సంబంధించిన విశాఖ సిటీ ఎడిస్ లో ప్రకటించిన వార్తలను కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం వచ్చేసి మరొక తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధానంగా మెయిన్ తెలుగు దినపత్రిక ప్రధానంగా మెయిన్ ఎడిషన్ ప్రధానంగా మనం చూసుకుంటే బీభత్సం భయానకం అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. తౌక్తే తుఫాన్కి సంబంధించిన వార్తను ప్రధానంగా బ్యాండ్ రైటింగ్ చేస్తూ కూడా ఆంధ్రజ్యోతి అయితే ప్రకటించింది. ఒకసారి మనం ఈ వార్త మనం చూసుకున్నట్టయితే బీభత్సం భయానకం పశ్చిమ తీర రాష్ట్రాల్లో తౌక్తే తీవ్ర విధ్వంసం, పెను తుఫాన్గా మార్పు, కేటగిరీ 3గా అంచనా, అతి భారీ వర్షాలు ప్రచండ గాలులతో కల్లోల, మహారాష్ట్రలో 6గురు, కర్ణాటకలో 2 మృతి, బొంబాయి ఎయిర్పోర్ట్లోని రాకపోకల బంద్, అరబియా సముద్రంలో కొట్టుకుపోయిన 2 బార్జీలు, చిక్కుకుపోయిన 410 మంది, రంగంలోకి నావీ, గుజరాత్లో 1.50 లక్షల మంది తరలింపు, 3 రాష్ట్రాల సీఎంలకి ప్రధాని మోడీ ఫోన్ అంటే కూడా ప్రధానంగా ఏదైతే ఈ తుఫాన్ ఉంది తౌక్తే తుఫాన్కి సంబంధించి ప్రధానంగా బీభత్సం భయానకంటే కూడా వార్త అయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే స్టేట్ కాదు ప్రైవేట్ కాదు ఆర్మీ ఆసుపత్రి కంటూ ప్రధానంగా రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్కి సంబంధించిన వార్తని ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించారు. ఒకసారి ఈ వార్త మనం చూసినట్లయితే స్టేట్ కాదు ప్రైవేట్ కాదు ఆర్మీ ఆసుపత్రికి అక్కడ వైద్య పరీక్షలు చేయించండి, తదుపరి ఉత్తర్వుల దాకా సికింద్రాబాద్లోనే, న్యాయాధికారికి సమీక్షలో పరీక్షలు వీడియోలో చిత్రీకరించాలి, ఏపీ తెలంగాణ సీఎస్ఎల్కు బాధ్యత, సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు, తదుపరి విచారణ 21 వాయిదా, తరలింపు ఆసక్తికరమైన వాదనలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వద్దు, ప్రైవేట్ లేదా తటాస్థు ఆసుపత్రుల్లో లేదా ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చండి, రఘురామ్ తరపు న్యాయవాదులు, మంగళగిరి ఎయిమ్స్లో చేర్చవచ్చు, రమేష్ ఆసుపత్రిలో మాత్రం వద్దు, ప్రభుత్వం తరపున వాదనలు, సుప్రీంకోర్టు చెప్పిన జైలు నుంచి రఘురామ తరలింపులో జాప్యం అంటూ కూడా రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్ సంబంధించిన వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మెయిన్స్లో వార్త అయితే ప్రకటించారు. స్టేట్ కాదు ప్రైవేట్ కాదు ఆర్మీ ఆసుపత్రికి అంటూ ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి అంటే ప్రధానంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షలో మాట్లాడిన అంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మెయిన్ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసినట్టయితే రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి, తప్పుడు కేసులు పెడితే మాట్లాడకూడదా, ప్రత్యర్థులపై దేశద్రోహం కేసు పెడతారా, 43 ఏళ్ళు మొదటిసారి చూస్తున్నా, రఘురామ అరెస్టులో నిబంధనలు పాటించలేదు, ఆయనవి హేట్ స్పీచ్లు అయితే మరి మీవి హేట్ స్పీచ్లు కాదా, మీరు కలం గురించి మాట్లాడలేదా, సుప్రీం ఆదేశాలు జగన్ రెడ్డికి చంపపెట్టు, భావ వ్యక్తీకరణకి కాపాడుకుందాం, చట్ట వ్యతిరేక చర్యలను ప్రతిఘటిద్దాం, కరోనాపై అఖిలపక్షం వేయాలి, పౌర హక్కుల సంఘం ఆన్లైన్లో భేటీ, చంద్రబాబు పలువురు నేతల పిలుపు అంటే కూడా రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ఆంధ్రజ్యోతి మైనర్స్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన వరకు వార్త చూసినట్లయితే బెంగాల్లో మంత్రులు అరెస్ట్ అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. నారద టేపుల కేసులో 5 ఏళ్ళ తర్వాత 4గురికి అరెస్ట్ చేసిన సిబిఐ, వారిలో 2 మంత్రులు నిరసనగా బొగ్గుమన్న రాష్ట్రం, సిబిఐ ఆఫీస్ వద్ద తీవ్ర విధ్వంసం, అరగంట పాటు మమతా ధర్న, తనను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి సవాల్, చట్టం లేదు అంతా అరాచకత్వమే, మండిపడిన గవర్నర్ ధన్కర్ అంటూ కూడా వార్త అయితే ప్రకటించారు. బెంగాల్లో మంత్రులు అరెస్ట్ అంటూ కూడా ఇదే వార్తను కంటిన్యూ చేస్తూ కూడా 12 పేజీలు కూడా కంటిన్యూ చేస్తూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా వార్త అయితే ప్రకటించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఆధీనంలోకి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఒకసారి మనం చూసినట్టయితే కరోనాపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ అధికారులు, బ్లాక్ ఫంగస్ కలకలం, ప్రకాశంలో మరో 11 కేసులు వెలుగులోకి, గుంటూరు జిల్లాలో తెలంగాణలో మరో కేసు అంటూ కూడా ప్రకటించారు. ఒకసారి వార్త చూసినట్టయితే ఈ అంశాన్ని పరిశీలించాలి హైకోర్టు, కరోనా నియంత్రణకి తీసుకున్న చర్యలేంటి, వ్యాక్సినేషన్ సెంటర్లో రద్దీని నియంత్రించండి, సరైన ఆహారం ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించండి, బెడ్ కోసం తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు, ఖాళీ బెడ్ల వివరాలు తెలిపే వ్యవస్థ ఉండాలి, నర్సింగ్ విద్యార్థుల సేవలు వాడుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచనలు అంటూ కూడా ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం ఆధీనంలోకి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఇంటిస్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన మరొక వార్త చూసుకోవచ్చు సర్కార్కు సోను సాయం అంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే సోను సో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులు కూడా ఆయన చేరుకున్నారు, ఆయన చేస్తున్న సేవలకి ఇప్పటికే కూడా ఆయన చాలామంది ఆయనకి అభిమానులకు చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఈ కోవిడ్ విపత్కర సమయంలో కూడా ఆయన ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కూడా సొంతంగా అందిస్తున్న పరిస్థితి. మరి
నెల్లూర్ జిల్లా కూడా ఆక్సిజన్ ప్లాంట్ కి ఓకే చేశారంట కూడా ప్రధానంగా నిన్న సోషల్ నెట్వర్క్ కూడా అనేక మీడియాలో కూడా వార్త అయితే ప్రచరించింది. ఇదే వార్తకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా మెయిన్ ఎడిషన్ లో వార్త అయితే ప్రచరించారు. ఒకసారి ఏ విధంగా ఈ వార్త ప్రచరించారు మనం ప్రాక్టికల్ గురించి ప్రయత్నం చేద్దాం. సర్కార్కి సోని సాయం, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్ కి ఓకే, కోటన్నర వ్యయంతో ఏర్పాటు, కలెక్టర్ ప్రతిపాదనకి స్పందన అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రచరించారు. మరొక వార్త చూసుకోవచ్చు. ఇలాగైతే కష్టమే, వ్యాక్సినేషన్ వేగం పెరిగితేనే కోవిడ్ కి అడ్డుకట్టు అంటూ కూడా వార్త అయితే ప్రచరించారు. ఒకసారి పూర్తిగా వార్త చూసుకున్నట్టయితే రుజువులు ఆధారిత విధానాల రూపకల్పనకి ముందు వ్యతిరేకత, మూడో వేవ్ వస్తే పతాక స్థాయిలో కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమే, రోజుకి 75 లక్షల నుంచి 1 కోటి మందికి టీకా, దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలి, పాజిటివ్లను గుర్తించి ఐసోలేషన్లో ఉంచాలి, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులకు పెంచాలి, రిటైర్డ్ వైద్యులు నర్సులు రంగంలోకి దింపాలి, ఐసోలేషన్ ప్రధాన సలహాదారు సూచనలు ప్రభుత్వ మనస్తాపం చెందని రాజీనామా అంటూ కూడా ప్రధానంగా ఇలాగైతే కష్టమే అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలకు వార్త అయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ప్రచించిన వార్తలను కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేసింది. మరొక ఆంధ్రజ్యోతికి సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్లో ప్రచించిన వార్తలు కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్ ప్రధానంగా మనం చూసినట్టయితే ఇంజెక్షన్లు బ్లాక్ అంటూ కూడా వార్త అయితే ప్రధానంగా ప్రకటించారు. మనకు చూడగానే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా ఈ వార్త ప్రకటించారో చూసుకున్నట్టయితే రెమ్డెసివిర్ 30,000 40,000, తోసిలిజుమాబ్ 4 లక్షలు, బెవాసిజుమాబ్ ఇంజెక్షన్ 75,000, ఎంఆర్పి కంటే అనేక రేట్లు ఎక్కువగా విక్రయం, ఆసుపత్రులు ఫార్మసీలు కేంద్రంగా ముఠాలు, విజిలెన్స్ దాడుల్లో తాజాగా 4 అరెస్ట్, వారిలో ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, ఫార్మసీ మేనేజర్లు ఇంజెక్షన్ల కేటాయింపు వినియోగంలో లోపించిన పారదర్శకత అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రచురించారు. ఇంజెక్షన్లు బ్లాక్ అంటూ కూడా ప్రచురించారు. ఒక చూసుకోవచ్చు, పక్కనే గురుద్వారా జంక్షన్లోని వర్ధమాన్ హెల్త్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మసిటీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు అంటూ కూడా వార్త అయితే ఫోటోను కూడా ముద్రించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్న ఫోటోను కూడా ముద్రించారు. చూసినట్టే కోవిడ్ చికిత్సకు ఉపయోగించే ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాలు నగరంలోనే పెరుగుతున్నాయి. వ్యాధి తీవ్రత బట్టి కరోనా రోగులు రెమ్డెసివిర్ అంతకంటే పారాకాస్త తీవ్రంగా ఉంటే తోసిలిజుమాబ్ బెవాసిజుమాబ్ ఇంజెక్షన్లు వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఆయా ఇంజెక్షన్లు డిమాండ్ బాగా పెరిగింది. ఇదే అదునుగా కొన్ని ఆసుపత్రుల సిబ్బంది ఫార్మసీ నిర్వాహకులు కలిసి బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా ఇంజెక్షన్లు బ్లాక్ అంటే కూడా వార్త అయితే ప్రకటించారు. పక్కన మరొక వార్త చూసుకోవచ్చు, రోజుకి 40,000 ఇది ఒక్కో బెడ్ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న మొత్తం అంటూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన ఏ విధంగా వసూలు చేస్తున్నారో అదే అంశానికి సంబంధించిన ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన సిటీ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. రోజుకి 40,000 ఇది ఒక బెడ్ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న మొత్తం, ఆక్సిజన్ మందులు ఇంజెక్షన్లు ఇతర ఖర్చులు అదనం, బయటకు వచ్చేసరికి 5 లక్షల నుంచి 10 లక్షల బిల్లు, ఆరోగ్యశ్రీ ఉన్నా పడకలు ఇవ్వని వైనం, అధికారులతో కలెక్టర్ సమీక్ష, ఏ రోజుగా రోజు తనను నివేదిక ఇవ్వాలని ఆదేశం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. అయితే ఇందులోని వార్తలో కూడా చాలా వరకు కూడా వాస్తవాలు ఉన్నాయని కూడా అనేక మంది ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వైజాగ్ లోకల్ నుంచి కూడా అనేక మంది కూడా తను ఏ విధంగా హాస్పిటల్ ఇబ్బంది పడిన, ఏ విధంగా బిల్లులు కట్టిన అంశాన్ని కూడా వైజాగ్ లోకల్ నుంచి దృష్టికి కూడా అనేక మంది ఇప్పటికే కరోనా బారిన పడిన రోగులు కూడా తీసుకొచ్చిన అంశమే. అయితే సుమారుగా ఒక పేషెంట్ వెళ్ళినట్టయితే సుమారుగా రోజుకి 1 లక్ష రూపాయలు దగ్గర సుమారుగా 6 లక్షలు 7 లక్షల వరకు కూడా బిల్లులు వేస్తున్నారంటూ కూడా ఎక్కడికక్కడ కూడా అనేక మంది రోధిస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే అధికారులు కూడా సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు, ఒక్కసారిగా కట్టడి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి హాస్పిటల్ కూడా వైద్యులు కూడా ఒకసారి ఆసుపత్రి సిబ్బంది కూడా ఆలోచించాలి. ఏదో ఇప్పుడు ఏదో వచ్చేసింది, ఒకసారి వాళ్ళ దగ్గర దోచేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జిల్లా అధికారులను కూడా ప్రజలు ప్రాణాలు కాపాడాలనే అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా కార్పొరేట్ సెక్టర్స్ కూడా సహకరించాలంటూ కూడా వైజాగ్ లోకల్ నుంచి కూడా భావిస్తుంది. ఆ విధంగా కార్పొరేట్ సెక్టర్ కూడా భావించి ఆ బిల్లుల విషయంలో కూడా కొద్దిగా చూసుకున్నట్టయితే పేద ప్రజలు కూడా కొంచెం వాళ్ళు రక్షించుకున్నట్టయితే మీరు కూడా భాగస్వాములు కావాలి. వైద్యులు కూడా ఇప్పుడు అనేక మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కూడా ఎన్నో సేవలు కూడా చేస్తున్నారు. అనేక మంది వైద్యులు కూడా తన కుటుంబాలు దూరం పెట్టి కూడా సేవలు అందిస్తారు. కానీ కొన్ని 1-2 కార్పొరేట్ సెక్టర్లో చేస్తున్న ఈ దందా వల్ల మిగతా వైద్యులకి కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మచ్చపడుతుంది. ఖచ్చితంగా ఈ మచ్చనే తొలగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని వైజాగ్ లోకల్ నుంచి భావిస్తుంది. మరొక వారు చూసినట్లయితే మన్యంలో కల్లోలం, 5 వారాల్లో 2,390 కరోనా కేసులు నమోదు, 34 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటన, అంతకు 3 రెట్లు ఉంటాయని అంచనా, పాడేరు అరకులో హుక్కుంపేట మండలాల్లో అత్యధిక కేసులు అటు కూడా, పాడేరు కోవిడ్ కేర్ సెంటర్లో బాధితులకి సూచనలు ఇస్తున్న డాక్టర్ విశ్వేశ్వరరావు నాయుడు అంటూ కూడా ప్రధానంగా మల్యంలో కల్లోలం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఆంధ్రజ్యోతి తన సిటీ ఎడిషన్లో వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే
భీమిలి టు భోగాపురం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలో 1021 కోట్లతో అభివృద్ధి. నగర తీరంలో పలు చోట్ల పర్యటక ప్రాజెక్టులు, భీమిలి టు భోగాపురం కూడా పర్యటక రంగం అభివృద్ధి చెందబోతుంది అనే అంశాన్ని ప్రధానంగా తన ఆంధ్రజ్యోతి కూడా సిటీడ్స్లో వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త చూసినట్టే ఉపాధ్యాయుల ఆందోళన అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఇప్పటికే కూడా అనేక మంది ఉపాధ్యాయులు కూడా కోవిడ్ భారాన్ని పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ పాఠశాలలో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులకి అయితే ఒక ఆందోళన అయితే మొదలవుతుంది. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా అంటే వాళ్ళకి వ్యాక్సిన్లు కూడా ఎప్పటికప్పుడు వేయడం, టెస్టులు కూడా చేసి ఉపాధ్యాయులు కూడా అండగా ఉండి ఒక భరోసా ఇచ్చినట్లయితే ఉపాధ్యాయులు కూడా తను కూడా ధైర్యంగా పాఠశాలలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది ఈ వార్త సంబంధించి కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏ విధంగా ప్రచురించిందో ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయుల ఆందోళన, కరోనాతో ఇప్పటికే 55 మంది మృతి, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 80 మంది, జూన్1 నుంచి విధులకు హాజరు కావాలన్న ప్రభుత్వం ఆదేశాలకు ఉన్నత పాఠశాల టీచర్లు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. కోలుకున్న కలెక్టర్, విధులకు హాజరు అధికారులతో సమీక్షలు అంటూ కూడా ప్రధానంగా విశాఖ జిల్లా కలెక్టర్ నుంచేందుకు కూడా ఇప్పుడే కోవిడ్ భారాన్ని పడి ఆయన క్షేమంగా భగవంతుడి దైవాలకు క్షేమంగా ఆయన కోలుకున్నారు. మధులు కూడా నిన్న విధులు కూడా పాల్గొన్నారు, సమీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా మంచిది. ఇది ప్రధానంగా అన్ని తెలుగు దినపత్రికలు ప్రకటించిన వివరాలన్నీ కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం అయితే మళ్ళీ చేస్తే అన్ని తెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో అయితే తౌట్టే తుఫాన్ విధ్వంసం అయితే సృష్టిస్తుంది. మరోపక్క కోవిడ్ సంబంధించిన పాజిటివ్ కేసులు కూడా నమోదవుతుంది, అంటే రికవరీ అయితే జరుగుతుంది, రికవరీ అవుతున్నా కూడా పాజిటివ్ కేసులు కూడా రోజు రోజుకి నమోదవుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అనేక మంది కోవిడ్ భారాన పడిన సరకలు, కోవిడ్ మీకు పాజిటివ్ వచ్చినా సరే అది పెద్ద తప్పు కాదు, నేరం కాదు. ఒకవేళ కరోనా పాజిటివ్కి వచ్చిందని మీరు ఏదో భయపడి చెప్పకుండా ఉన్నట్టయితే మీ కుటుంబంలో ఉన్నవారు కూడా బయట వాళ్ళు పక్క వరకు ఉన్నవారు కూడా ఇబ్బంది అయితే అవుతుంది. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఏమైనా జ్వరం లాంటి ఏమైనా లక్షణాలు, కోవిడ్ సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపించినట్టు ఏదైతే ప్రభుత్వాలు సూచించిన కాల్ సెంటర్లు ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి, వెంటనే మీరు 104 కనుక కూడా కాల్ చేసినట్టయితే మీకు వైద్యులు అందుబాటులోకి వస్తారు. వారు సూచనలు కూడా చేస్తారు. హోమ్ ఐసోలేషన్లో కూడా ప్రత్యేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. హోమ్ ఐసోలేషన్ అంటే మీరు ఇంటి దగ్గర ఉండే మీరు చికిత్స అయితే అందించుకోవచ్చు, ఎవరు కూడా భయపడవలసిన పని అయితే లేదు. ఖచ్చితంగా కూడా రికవరీ రేట్ అయితే కూడా పెరుగుతుంది. అలాగని చెప్పేసి మిగతా వారు కూడా నాకేం రాలేదులే పర్వాలేదు అనుకుంటూ కూడా విచక్షణంగా కూడా ఎక్కడెక్కడ గుంపులు గుంపులుగా తిరగడం కానీ మాస్కులు ధరించకపోవడం కానీ శానిటైజర్ వాడకుండా కాకుండా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కూడా ధరించుకోవాలి. ఇప్పుడు చేతులు కూడా శుభ్రపరచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అటు వైద్యులకి అందరూ కూడా సహకరించి తన కుటుంబాలు కూడా కాపాడుకోవాలంటూ కూడా ప్రతిరోజు చెప్తుంది కూడా ఈరోజు మధ్య వైజాగ్ లోకల్స్ మరియు ఒకసారి మళ్ళీ కూడా ప్రేక్షకులకి వివరిస్తున్నాం. ఇది ఈరోజు టాక్ షో కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి వైజాగ్ లోకల్ న్యూస్లో మార్నింగ్ టాక్ షో కార్యక్రమం మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటే థ్యాంక్ యూ.